వ్యాప్తంగా ఒక సంచలనం అయింది. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రభావశీలమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి అంశంగా అందరూ చూస్తున్నటువంటి మాట వాస్తవం. ఆ భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ వ్యూహంలో కూడా కొంత మార్పు వచ్చింది. జనసేన పార్టీ ప్రభుత్వం ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అనేటువంటి పిలుపు ఇవ్వడం అనేది కూడా రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి రేకెత్తించినటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. అలానే నిన్నటికి నిన్న చిరంజీవి గారు, రాజకీయాలకు దూరంగా ఉన్నాను, రాజకీయాలు నాకు సరిపడలేదు, రాజకీయాల్లో నడవాలంటే కొంత మొరటుగా మొండుగా ఉండాలి, అటువంటి వైఖరి నా వల్ల కాలేదు, అందుకనే మనస్ఫూర్తిగా ఆ పని చేయలేకపోయాను కాబట్టి రాజకీయాలని తప్పుకున్నాను, కానీ మనస్ఫూర్తిగా అనుకున్నానంటే కనుక ఏదైనా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నేను ఉన్న స్థితికి కూడా ఆ మెంటాలిటీనే కారణం అనేటువంటి ఒక విశ్లేషణ చేస్తూ, పవన్ కళ్యాణ్ అందుకు తగినవాడు, రాజకీయాలకు తగినవాడు, రాబోయే రోజుల్లో అత్యున్నతమైనటువంటి స్థానంలో మనం చూస్తాం అనేటువంటి మాట. అంటే అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండ ఉండొచ్చు, ఇటు మెగాస్టార్ చిరంజీవి అండ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్కి ఒక బలమైనటువంటి శక్తియుక్తులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా బీజేపీ సహకారంతో ఒంటరి పోరాటానికి సన్నద్ధం అవుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, అటు పవన్ కళ్యాణ్ని ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరిని దూరం పెడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముక్కోణపు పోరు జరిగితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశం అనేటువంటి వాదన ఒకటి ఉంది. మరొక వైపున పవన్ కళ్యాణ్ని వీక్ చేసేటువంటి క్రమంలో ఎక్కడైతే కంచుకోటలుగా ఉన్నాయనేటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలపైన కూడా ఫోకస్ పెట్టడం వెళ్ళడం అనేది ఇప్పుడు ఒక అత్యవసరమైనటువంటి చర్యగా వైఎస్ఆర్సీపీ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నరసాపురం పర్యటనను మనం చూడాల్సి ఉంటుంది, అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా చూడాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ముక్కోణపు పోరు విషయంలో మాత్రం మరింత రాజకీయం విషయంలో దుడుకు వైఖరిని, దూకుడు వైఖరిని కూడా చూసేటువంటి పరిస్థితి ఎదురవుతుంది జ్యోతి. అంటే నెక్స్ట్ కూడా ఎక్కడైతే విపక్షాలు బలపడుతున్నాయో వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో 151 ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా ఒక 4-5 నియోజకవర్గాలు అయాచితంగా వచ్చిన 4-5 నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇటు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, అలానే జనసేన పార్టీ రాపాక వరప్రసాద్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ పేరు చెప్పుకోకుండా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అనుబంధ సభ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి వైఖరి అందరికీ తెలిసిందే. ఎందుకంటే పార్టీ లైన్ ఒకటి ఉంటుంది, ఒకవేళ పార్టీ ఫిరాయించినటువంటి పరిస్థితి ఉంటే కనుక వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేయాలి, ఎన్నికలకు వెళ్ళాలి, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి అనుబంధ సభ్యుల్లాగా, వైసీపీ అనుబంధ సభ్యుల్లాగా ఒక 4-5 కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక 155 నియోజకవర్గాల నుంచి 160 నియోజకవర్గాలు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నటువంటి వాతావరణం ఉంది. అంటే మిగతా 15 లేదా 16-17 నియోజకవర్గాల మీద కరెక్ట్గా ఫోకస్ పెడితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 175 గెలుస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి ఈక్వేషన్. అందుకనే ప్రజలకి ఏం కావాలి, ప్రధానంగా మీ ఇంటికి ఎంత లబ్ధి చేకూరుతోంది మా ప్రభుత్వం వలన అనేటువంటి అంశాన్ని మాత్రమే మీరు ఎజెండాగా చూడండి. కానీ విపక్షాలు ఏం చెప్తున్నాయి, ఇప్పుడు మేనిఫెస్టో 98% మేము పూర్తి చేసామనే మాట పదే పదే చెప్తుంటే, మొన్న పవన్ కళ్యాణ్ ఒక డొల్లతనాన్ని చూపించారు చాలా క్లియర్గా, పేదలందరికీ ఇల్లు అనేటువంటి ఒక పథకాన్ని మీరు చేపట్టారు, మేనిఫెస్టోలో 98% పూర్తయినట్టే అని చెప్తున్నారు కదా, మరి ఎంతమందికి ఇల్లు ఇచ్చారు అనేటువంటి విషయం మీద పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేదలకు కన్నీళ్లు అని చెప్పినటువంటి జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు అనే నినాదంతో వెళ్ళింది. దాని మీద ఇంతవరకు సమాచారం కానీ, దాని మీద ఒక క్లారిటీ కానీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది కదా. ఎందుకంటే సుమారుగా 23 వేల కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేశారు, వాటిని అభివృద్ధి చేస్తున్నారు, అందులో పెద్ద కుంభకోణం ఉందనేటువంటి మాటని జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 153,000 ఇల్లు మాత్రమే ఇప్పటివరకు కట్టారు అనేది, కానీ టార్గెట్ జూన్ 2022 నాటికి పెట్టుకున్న టార్గెట్ 18 లక్షల ఇల్లు పూర్తి చేయాలనేది టార్గెట్, 153,000 ఇల్లు మాత్రమే పూర్తయినాయి. మరి మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీ ప్రారంభోత్సవం చేసినంత మాత్రాన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేరినట్టేనా, లేదంటే అంటే ప్రారంభోత్సవం మీన్స్ పథకాన్ని ప్రారంభించినంత మాత్రాన ఇల్లు ప్రారంభిస్తే కానీ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు కదా సక్సెస్ అయినట్టు, అది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నటువంటి ఇలాంటి పథకాలను 98% రేటింగ్ ఎలా ఇచ్చుకుంటారనేటువంటి ప్రశ్నను పదే పదే జనసేన పార్టీ నాయకులు లేవనెత్తున్నారు. వీటికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా 98% మేము